Ayodhya Rama Mandiraniki Talupulu ready avutunnayi. Hyderabad Boyinpalliloni Anuradha Timbers International Samstha Talupulanu tayaru chestundi. Bangaru Putato, 18 Pradhana Dwaralu, 100 Talupulu tayaru chesaru Anuradha Timbers International Samstha. 60 mandi kalakarula cheta Ayodhya Rama Mandira Talupulu roopudiddukuntunnayi. ఇక అయోధ్య రామ మందిర తలుపుల తయారీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భక్తులందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం జనవరి 22వ తారీఖు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరానికి కావలసిన తలుపులన్నీ కూడా హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ నుంచి తయారు చేయబడ్డాయి. గతంలో ఈ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి కూడా ఈ అనురాధ టింబర్ డిపో వాళ్ళే తలుపులు తయారు చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళకి ఈ అవకాశం అరుదైన అవకాశాన్ని కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన తలుపుల తయారీ కూడా వీళ్ళకే దక్కిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాముని రూపాన్ని కూడా టేక్ పైన చూస్తాం. ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న అనురాధ టింబర్ డిపో అధినేత శరద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ అవకాశం మీకు ఎలా దక్కింది? శ్రీ రామ జన్మభూమి అయోధ్య మందిరానికి మేము అన్ని రకాల తలుపులు తయారు చేస్తున్నాము. ప్రస్తుతానికి గర్భగుడి డోరు, మండపాల తలుపులు అన్నీ పూర్తయినాయి. సుమారుగా 18 తలుపులకి మొత్తం పూర్తి బంగారం తాపడం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బంగారు తాపడం పని జరుగుతుంది. ఇదిగాక సుమారుగా ఒక 100 దర్వాజాలు చుట్టుపక్కల బిల్డింగులకి, పర్కోటాకి, పిల్గ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్లకి, వాటన్నిటికి కూడా తయారు చేస్తున్నాము. అంటే ఈ అరుదైన అవకాశం మీకు ఎట్లా దక్కింది? ఒక 2-3 సంవత్సరాల క్రితం మమ్మల్ని చంపతరాయి గారు పిలిపించి ఒక గుడికి సంబంధించిన మోడల్ తయారు చేయమని చెప్పారు. ఆ మోడల్ మేము తయారు చేసి మందిరంలో పెట్టాము. ఆ పెట్టిన మోడల్ని బట్టి మాకు ఈ పని అప్పజెప్పారన్నమాట. యాదగిరి నరసింహస్వామికి సంబంధించిన అన్ని తలుపులు, దర్వాజాలు మేమే చేశాము. అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు చేశాము. తర్వాత ఈ శ్రీరాములు వారి పరివారం బొమ్మ చేస్తున్నాము. ఆ తర్వాత అయోధ్య పని వచ్చింది. ఎంతమంది కళాకారులు ఎన్రోల్ చేస్తున్నారు? 60 మంది దాకా పనిచేస్తున్నారండి. జూన్ నుంచి మొదలుపెట్టాము, ఇంకా కంటిన్యూగా చేస్తున్నాం. ఇంకో సంవత్సరం పాటు పని ఉంటుంది. అంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా పోటీ పడ్డాయి, అయినప్పటికీ మీకే దక్కింది. పోటీ పడతారండి, మరి భగవంతుడి ఆశీర్వాదంలో మాకు వచ్చింది. స్పెషల్ టేకే వాడుతున్నామండి. బలార్షా నుంచి ఒక 100 పీసెస్లో 20 పీసెస్ మాత్రమే సెలెక్ట్ చేసినవి మాత్రమే వాడుతున్నాము. ఎటువంటి స్క్రూ కానీ మేక్ కానీ డోర్ల తయారీలో వాడలేదు. అన్నీ కూడా స్టీల్ కానీ ఐరన్ కానీ లేకుండా తయారు చేశాము. ఇంకా 1000 సంవత్సరాల పాటు ఉండేటట్టుగా చేశామండి. ప్రస్తుతం మనం ఇదిలో చూస్తున్నాం అయోధ్య రామ మందిరానికి సంబంధించిన దర్వాజలకు సంబంధించిన నమూనా కూడా చూస్తూ ఉన్నాం. పూర్తిగా 1000 ఏళ్ల పాటు మన్నే విధంగా ఈ దర్వాజలు తయారీ చేస్తున్నామని చెప్పి ఏదైతే స్పెషల్ టేక్ ద్వారా ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి దర్వాజలు తయారు చేస్తున్నామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. భక్తులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కావడం, అదంతా కూడా ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో పూర్తిగా ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించి తలుపులు కూడా హైదరాబాద్ నగరం నుంచే తయారు కాబడడం పట్ల నగరవాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అరుదైన అవకాశం దక్కడంతో పాటు పుణ్య కార్యంలో కూడా మేమంతా కూడా భాగస్వాములు అవుతున్నామని కూడా హైదరాబాద్ భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరాసన్ ప్రశాంత్, సత్యనారాయణ, TV5, హైదరాబాద్.